నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు, నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి, ఇదే రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఈరోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సచివాలయాలలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు. వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బిండ, ఉచిత పంటల బీమా గాలికి వదిలేశాడు. రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు. నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ క్రాప్ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనాయా అని అడుగుతున్నాను. ఆర్బీకే వ్యవస్థ ఏమైందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే 13,500 ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతన్న చేతిలో పడింది. 20,000 ఇస్తానన్నాడు, 20,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఆ 13,500 ఎగిరిపోయింది, 20,000 గాలికి ఎగిరిపోయింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆర్బీకే వ్యవస్థ జగన్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ, జియో ట్యాగింగ్ చేస్తూ, ఈ క్రాప్ నమోదు చేస్తూ, పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టేది. రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా, ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది. ఆర్బీకేలు పనిచేసేటివి, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలోగానే, ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా, మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడింది. రైతన్నలకు 1 రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది. రైతన్న వ్యవసాయం మొదలుపెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము ఉండేది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేం మేలు జరిగి ఉండేటివే తెలుసా ఈ పార్టీకే. రైతన్నకు సీజన్ స్టార్ట్ అవుతూనే, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద, పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో 13,500 రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది. సీజన్ ముగిసేలోగానే పెట్టుబడికా సహాయం ఒకటే కాదు రైతన్నకు. రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు, అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు, అబద్ధాలు మాట్లాడాడు. ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట, జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు, అది కూడా అబద్ధమే. ఆయన హయాంలో హెక్టార్కు 15,000 ఇస్తా ఉంటే జగన్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 17,000 చేసింది హెక్టార్.
అదే జగన్ ఉండి ఉండింటే ఇటువంటి విపత్తే వచ్చిండుంటే? ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద 13,500 సొమ్ము వచ్చేది, రైతుకు 17,000 రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా 7,000 రూపాయలు హెక్టార్కు, ఎకరాకు 7,000 రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే ఇమీడియట్గా సీజన్ ముగిసేలో. కానీ రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా కట్టినందువలన ఒక్కొక్క రైతన్నకు 24,000 రూపాయల నుంచి 29,000 రూపాయలు 24,000 రూపాయల నుంచి 29,000 రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది. రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు 0 వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చినంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినంటే 13,500 రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం, 24,000 నుంచి 29,000 రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్, 7,000 రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ కింద ప్రతి రైతన్నకు కనీసం 4,000 రూపాయలు 3,000 రూపాయలు కనీసం 0 వడ్డీ కింద డబ్బు వచ్చేది. అన్నీ లెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే 40,000 నుంచి 45,000 రూపాయలు రైతన్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉండింటే, జగనే ఉండి ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ 7,000 ఇస్తా ఉన్నాడు, నేను 10,000 ఇస్తా ఉన్నాడు అని, నేను 10,000 ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన 10,000 ఇవ్వబోతా ఉన్నాడు, ఎవరికి ఇస్తా ఉన్నాడు? కనీసం ఈ క్రాప్ చేశారా? సోషల్ ఆడిట్ పెట్టారా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు. పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది. 10,000 ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతులు నష్టపోతా ఉన్న 24,000 నుంచి 29,000 రూపాయలు ఎకరాకు రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతన్నలకు ఇవ్వాల్సిన 0 వడ్డీ గురించి మాట్లాడు. రైతన్నకు రైతు భరోసా కింద నష్టపోయిన 13,500 రూపాయల గురించి మాట్లాడు. ఇవన్నీ రైతు నష్టపోయాడు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడు. అదే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 మధ్య, అంటే చంద్రబాబు హయాంలో ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చారు అని అంటే 3,85,000 మంది రైతన్నలకు మాత్రం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అది కూడా రైతన్నలో వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కడితే. ఈయన చేసేదేంటి, ఇచ్చేదేంటి? రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సొమ్ము 3,411 వచ్చింది, 3,411 కోట్లు వచ్చింది. అది 3,85,000 మంది రైతులకు మాత్రమే. అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీ ఉన్న రైతులకు మాత్రమే. అదే జగన్ హయాంలో ఏకంగా 54,55,000 మంది రైతన్నలకు ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చిందంత తెలుసా? 7,802 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి కూడా రైతన్న ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది. అప్పట్లో చంద్రబాబు పెట్టిన 715 కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకొని రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కూడా కట్టింది.